గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఆర్మీ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, వీటికి కావాల్సిన అర్హతలేంటి తెలియజేయడానికి మనతో పాటు రామప్ప విద్యా సంస్థల చైర్మన్ చంద్రమోహన్ గౌడ్ గారు, అలాగే ఫిజికల్ డైరెక్టర్ కమల్ గారు ఉన్నారు మనతో పాటు. 2006 నుండి వేలాది ఉద్యోగాలు సాధించిన రామప్ప అకాడమీతో పాటు రామప్ప జూనియర్ కాలేజ్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో మంచి ఎడ్యుకేషన్ అందిస్తుంది రామప్ప ఎడ్యుకేషన్ అకాడమీ. ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఈవినింగ్. సో చంద్రమోహన్ గారు, ముందుగా మీరు చెప్పండి, మీ అకాడమీ గురించి చెప్పండి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, మీ బ్రాంచెస్ ఎక్కడున్నాయి, రామప్ప విద్యా సంస్థలు అంటున్నారు, ఇందులో ఏమేమి వస్తాయి? రామప్ప అకాడమీ 2006లో, 2004 తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ప్రిపరేషన్ అయిన తర్వాత, యూపీఎస్సీ ప్రిపరేషన్ అయిన తర్వాత, నేను నిరుద్యోగ సమస్యతోనే 2006లో మొట్టమొదటిసారిగా వరంగల్లో, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రెండో ఆర్థిక రాజధాని, రాజకీయ రాజధాని అయినటువంటి వరంగల్లో మొట్టమొదటిసారిగా మా నాన్నగారు ఏర్పాటు అండ్ మా నాన్నగారి సహాయంతో నేను మొట్టమొదటిసారి వరంగల్లో ఏర్పాటు చేశాను. మాకున్నటువంటి మేధాశక్తితోని ఈరోజు రాష్ట్రం లోపల కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ 2, విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీలతో పాటు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎస్ఎస్సి, సిజిఎల్, బ్యాంక్ ఉద్యోగాలతో పాటు 2006 నుండి వేలాది మంది ఉద్యోగాలు సాధిస్తూ పాటు దీన్ని జూనియర్ కాలేజీతో పాటు, అంటే మొక్కను కనుక పెట్టి మొక్కతో పాటు కొంచెం చుట్టూ కంచేసి చాలా కనుక చేసినట్లయితే దాదాపుగా ఎక్కువ మందికి ఉద్యోగాలు సాధించడంలో లక్ష్య సాధనకు ఉపయోగపడుతున్న ఒకే ఒక ఉద్దేశంతో మనం మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా అప్పుడు ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటి నుంచి వెళ్ళి ప్రభంజనం సృష్టించినటువంటి ఈ ఇన్స్టిట్యూషన్ని మనము గుంటూరులో కూడా ఏర్పాటు చేయాలనే తోని మొట్టమొదటిసారిగా 2014 తర్వాత 2015 సంవత్సరంలో గుంటూరులో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గుంటూరులో ఏర్పాటు చేసినటువంటి ఇన్స్టిట్యూషన్లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్, తెలంగాణలో ఉన్నప్పుడు ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. అలాంటి ఈ కోచింగ్ సెంటర్ని మూడు కాలం ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ కాకుండా యూపీఎస్సీలో ఎక్కువగా కాన్సన్ట్రేషన్తోని May 21 నుండి 29 వరకు జరుగుతున్న ఆర్మీ ర్యాలీలో ఎక్కువ ఉద్యోగాలు సాధించే ప్రక్రియలో భాగంగా ఇప్పుడు కొత్త క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. రైట్. సో కమల్ గారు, మీరు చెప్పండి, ఒక ఫిజికల్ డైరెక్టర్గా ఆర్మీ జాబ్ రావాలి అంటే ఏం చేయాలి, అసలు అర్హతలు ఏముంటాయి? అర్హతలు అంటే అందులో ట్రేడ్స్ ఉంటాయి మేడం, దాని ప్రకారంగా వాళ్ళ అర్హతను బట్టి మేము తీసుకుంటాము. 10th పాస్ అయిన వాళ్ళు జీడీకి, 8th క్వాలిఫై అయిన వాళ్ళు ట్రేడ్మెన్కి, 10+2 ఇంటర్ మ్యాథ్స్లో నర్సింగ్, బైపీసీలో వచ్చేసి నర్సింగ్ అసిస్టెంట్, టెక్నికల్ గ్రూప్ వెళ్ళాలంటే మ్యాథ్స్ గ్రూప్లో వెళ్ళాలి, అలా తీసుకుంటాం మేడం. రైట్ అండి. కాలర్ ఉన్నారు, కామారెడ్డి నుండి మాట్లాడదాం. హలో మేడం. బాబు గారు చెప్పండి. మేడం చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం, నేను ఆర్మీ 2 ఇయర్స్ ట్రై చేస్తున్నాను మేడం, అయితే రన్నింగ్ కొట్టలేదు. రన్నింగ్ కొట్టాలంటే నాన్న డైలీ వచ్చేసి నువ్వు డైరెక్ట్ అకాడమీకి వచ్చాయి, అక్కడ చెప్పేస్తాం నాన్న, ఫిజికల్ ట్రైనింగ్ మా దగ్గర మంచిగా ఉంటుంది, ఫిజికల్ ట్రైనింగ్ గురించి కావాలంటే నువ్వు డైరెక్ట్ అకాడమీకి వచ్చి కన్సల్ట్ కానీ. రైట్. సో చంద్రమోహన్ గారు, మీరు చెప్పండి, రాష్ట్రంలో కొత్త విధానంతో జూనియర్ కాలేజెస్ స్టార్ట్ చేశారు అంటున్నారు, సో ఏంటి మీ కొత్త కాన్సెప్ట్స్ ఏంటి, దీని గురించి టీవీలో కూడా ఒకసారి మేము విన్నాం, సో దాని గురించి చెప్పండి. జూనియర్ కాలేజ్ అనేది అందరు దాదాపుగా ఏం చేస్తున్నారంటే ఇంటర్మీడియట్, 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఈ కాలేజీ ఐఐటి, జేఈ, IIIE అనేటువంటి అడ్వర్టైజ్మెంట్లకు పరిమితం కాకుండా ఒక ఇంటర్మీడియట్ విద్యతో ఉద్యోగాలు సాధించేటువంటి చాలా ఉన్నాయి. గ్రూప్ 4 కావచ్చు, విఆర్ఓ కావచ్చు, పంచాయత్ సెక్రటరీ కావచ్చు, తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్లో కావచ్చు, అన్ని ఉద్యోగాలలో ఇంటర్మీడియట్ విద్యార్హత ఉంటుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే డిగ్రీ, పీజీ, పిహెచ్డి చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ని, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి ఉద్యోగాలని వెతుకులాడే వరకు వాళ్ళ ఏజ్ బార్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా జాబులు రాని పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏర్పడతా ఉంది. అదేవిధంగా చాలామందికి తెలిసిన స్టేట్ రిక్రూట్మెంట్సే ఉంటాయి, సెంట్రల్ రిక్రూట్మెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయరు. అయితే దీంట్లో ఎక్కువ ఉద్యోగాలు సాధించాలంటే ఏం చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా మా నాన్నగారి సహాయంతో మా తమ్ముడు లండన్ నుండి అమెరికాలో ఉన్నటువంటి వంశీకృష్ణని, లండన్లో ఉన్నటువంటి కరుణాకర్ని ఇద్దరిని వెంటనే వరంగల్కి పిలిపించుకొని ఇక్కడ మనం కొత్త కాన్సెప్ట్తో కాలేజ్ అనేది ఏర్పాటు చేయడం వల్ల ఈ కాలేజ్తో పాటు మనం ఇంటర్మీడియట్లోనే ఉద్యోగాలను సంపాదించి ఇవ్వచ్చు సమాజానికి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఇంటర్మీడియట్ని ఏర్పాటు చేసినాం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చాలామంది వేలాది మంది విద్యార్థులు కాలేజీకి వెళ్తున్నారు, అక్కడ ఉన్నటువంటి నిర్బంధ విద్యతోని చాలామంది అతలాకుతలం అయిపోయి ఆ తర్వాత ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి మా కాలేజీలో జాయిన్ కావడానికి ఎక్కువ మొగ్గు చూపుతూ ఉన్నారు.
చాలామంది లైఫ్ చోర్లో కనుక తీసుకున్నట్లయితే నారాయణ చైతన్య అనేటువంటి ఒక కార్పొరేటర్ వ్యవస్థలో చనిపోయిన తర్వాత 70-80 వేలు కట్టిన తర్వాత వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపించేసి ఆ కాలేజీలోకి వెళ్ళి బయటికి రావడం వల్ల వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళకి నాణ్యమైన విద్యతో పాటు కంప్యూటర్ విద్యతో పాటు మార్నింగ్ గ్రౌండ్ మానసిక సామర్థ్య పరీక్షను పెంచుతూ ఇంటర్మీడియట్ విద్యను అందించడంలో పట్ల కీలక పాత్ర పోషిస్తున్నామండి. రైట్. సో కమల్ గారు మీరు చెప్పండి, ఆర్మీ జాబ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, జాబ్ ఎలా ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ ఎలా ఉంటుంది? ఫిజికల్ టెస్ట్ అంటే మేడం 1600 మీటర్లు ఉంటుంది, దాన్ని 5 మినిట్స్ 45 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. దానికి ఒక వన్ టైం వచ్చేసి మినిమం 300-500 మధ్యలో వదిలిపెడతారు ఆర్మీ వాళ్ళు. దాన్ని ఎలా చేస్తే ఎలా ఉంటుంది అనేది మా దగ్గర మేము కట్టుకలు నేర్పుతాం. పుల్అప్స్ అనేది 6 తీయాలి, 6 తీస్తే 40 కొన్ని మార్క్స్ పెరుగుతూ ఉంటాయి. లాంగ్ జంప్ 9 ఫీట్స్ జంప్ చేయాలి అలాగే. రైట్. సో చంద్రమోహన్ గారు, సో ఆర్మీ నోటిఫికేషన్స్ ఎప్పుడు పడతాయి అంటే జనరల్గా 3 ఇయర్స్కి ఒకసారి పడతాయి అని అంటుంటారు, ఇది నిజమేనా? ఆర్మీ ఇయర్లో 3 టైమ్స్ పడతాయి మేడం, 1 ఇయర్లో 3 టైమ్స్ పడతాయి. యాక్చువల్లీ ఇండియన్ ఆర్మీ రూల్స్ ప్రకారం ఎలా ఉంటాయంటే దీనికి బ్రాంచ్ ఆఫీసర్స్ అని ఉంటుంది, మన సికింద్రాబాద్లో ఉంది అది, ఆర్వా అని ఉంటుంది. అయితే దీన్ని 10th క్లాస్ క్వాలిఫికేషన్తో 17.5 సంవత్సరాలు దాటి ఉన్న వాళ్ళు, 21.5 సంవత్సరాల లోపు ఉన్న 10th క్లాస్ విద్యార్థులు అందరూ అర్హులే. 16.5 ఉన్న వాళ్ళని కూడా తీసుకుంటారు, బట్ కాకపోతే కండిషన్స్ ఏంటంటే పేరెంట్స్ యొక్క కండిషన్స్తో తీసుకుంటారు. దీంట్లో ఒక టఫ్ ఈవెంట్ ఏంటంటే 1600 మీటర్లు ఉంటుంది, అది గుండ్రగా ఉన్నటువంటి 4 రౌండ్లు ఉరకాల్సి ఉంటుందండి. 5.45 సెకండ్లను కొట్టినట్లయితే ఆ విద్యార్థికి 100 మార్క్స్ పడతాయి, అయితే 40 మార్క్స్ పడితే 100% మార్క్స్ అన్నట్టు ఆ ఉన్న ఈవెంట్లో. కాబట్టి వాళ్ళు దాన్ని తాన్ని ఒక బండి యంత్రం నడవాలంటే ఎట్లయితే మోటార్ ఇంపార్టెంటో, మనిషి యొక్క ఫస్ట్ గేర్ వేసి సెకండ్ గేర్ వేసి థర్డ్ గేర్ వేస్తే ఫోర్త్ గేర్ వేస్తే బండి ఎంత స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుందో, వీళ్ళు రన్నింగ్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని మెలకువలు కనుక తీసుకున్నట్లయితే వాళ్ళు 5.45 నుంచి 6.20లో చాలామంది సక్సెస్ కాగలుగుతారు. ఎగ్జాంపుల్, ఒక 100 మందిని తీసుకొని మీ కోచింగ్ సెంటర్లో రన్ చేపిస్తే ఆ 100 మందిలో 80 మంది క్వాలిఫైడ్ కావాల్తున్నారు. అదే బయట వాళ్ళు 300 మంది ఉరికిస్తే లాస్ట్కు 10-15 మంది మాత్రమే క్వాలిఫైడ్ అవుతున్నారు. ఆ 10-15 మంది కూడా రామప్ప విద్యార్థులు, దానిలో 10 మంది ఉండడం జరుగుతుంది. దీనికి గల కారణం ఏంటంటే వీళ్ళు నోటిఫికేషన్ అనేవరకు అదే 10 రోజుల ముందు ప్రాక్టీస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాక్టీస్ చేసినటువంటి దాంతో జాబ్ సాధించలేకపోతారు. మా దగ్గర 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కమల్, సుశీల్ ఫ్యాకల్టీస్ని తీసుకొచ్చి వీళ్ళని అదే పనిగా రోజు మార్నింగ్ ఈవినింగ్ గ్రౌండ్ను ప్రాక్టీస్ చేయిస్తున్నాం కాబట్టి ఈజీగా వస్తుంది. చదువు అంటే చాలా 10th క్లాస్ బేసిక్తోనే ఆర్మీ ఉద్యోగాలు అనేది ఉంటుంది. కాబట్టి ఇక మా దగ్గర ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ సంతోష్, యాకయ్య, తర్వాత తాళ్ళపల్లి సదయ గౌడ్, డాక్టర్ శంకర్, తర్వాత కోటీశ్వరరావు, ఈ ఫ్యాకల్టీస్ ఏంటంటే గత 12 సంవత్సరాలుగా వీళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్ పేపర్ ఏ విధంగా వస్తుందనేది, ఎస్కే యాదవ్ అని ఢిల్లీ నుండి రాస్తాడండి మాకు ఒక పేపర్ని, ఆయన ఇచ్చినటువంటి కాలమ్స్ని మేము తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఆర్ఎస్ అగర్వాల్ బుక్ను, ఇలాంటి వాటిని తీసుకొని ఆర్మీలో 100కు 100% రిజల్ట్ని, పోయినసారి 42 మంది కోచింగ్ ఇస్తే 42 మందికి జాబులు రావడం జరిగింది. అంటే రూరల్ ప్రాంతం పిల్లలు నోటిఫికేషన్ అన్నప్పుడు వస్తున్న వాళ్ళని మేము పరిగణలోకి తీసుకోమండి, మినిమం 2 నెలల ముందు వచ్చిన వాళ్ళని మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. రైట్ అండి. కాలర్ ఉన్నారు రంగారెడ్డి నుండి. హలో, 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 హలో మేడం, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. అది ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎస్ఐ ఎలిజిబుల్, ఎస్ఐ పోస్ట్కి ఎలిజిబుల్ మేడం? ఎస్ఐ ఎలిజిబిలిటీ కాదురా అండి, ఎందుకంటే మీకు రిజర్వేషన్ వచ్చేసి ఏముందండి, ఓకే, డిగ్రీ ఫైనల్ ఇయర్ చేసే విద్యార్థులు ఎస్ఐ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ కాదు. ఎందుకోసం అంటే డిగ్రీ పూర్తయి 1వ తారీఖు 7వ నెల 2018లో నోటిఫికేషన్ వస్తే 2018 వరకు వాళ్ళ యొక్క సర్టిఫికెట్స్ వాళ్ళ చేతిలో ఉండాలి. రెండో విషయం ఏంటంటే వాళ్ళ యొక్క ఏజ్ కూడా 21 సంవత్సరం నుండి 30 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీ కులస్తులు అయితే, ఓసీ కులస్తులు అయితే 21 నుండి 20 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరూ కూడా అర్హులే. కాబట్టి డిగ్రీ ఫైనల్ ఇయర్ ప్రస్తుతం చేసే వాళ్ళు ఈ నోటిఫికేషన్ కనుక జూలై వరకు వెయిటింగ్లో కనుక ఉన్నట్లయితే ఎలిజిబిలిటీ. ఇప్పుడు మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నారు, రేపు ఇప్పుడు ఈ స్టూడియోలోకి వెళ్ళి బయటకు వెళ్ళిన తర్వాత 1 అవర్ తర్వాత నోటిఫికేషన్ వస్తే మాత్రం ఎలిజిబిలిటీ కాదు. రైట్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి. హలో, నమస్తే మేడం. నమస్తే రవీందర్ గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. మేడం, యాక్చువల్లీ నేను ఆర్మీలో సర్వీస్ చేస్తున్నాను, ఇప్పుడు 16 ఇయర్స్ అయిపోయింది. చెప్పండి. చెప్పండి. 16 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఫర్దర్ నెక్స్ట్ వారు ఎస్ఐ కోసం సెలెక్షన్ కావాలంటే మామూలుగా క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి? ఒకవేళ ఆర్మీలో కేటగిరీ ఉంటుంది అంటే A2 P2 అని అలా కేటగిరీ ఉంటే అప్లై చేసుకోవచ్చా లేదా
అనేది ఒకటి కన్ఫర్మ్ చేయండి మేడం. దానికి ఏజ్ ఎలిజిబిలిటీ ఎంత ఉంటది ఏంటి అనేది తెలియదు. కేటగిరీ ఏంటండి రవీంద్ర గారు? ఆ సార్ మీ కేటగిరీ ఏంటండి? కేటగిరీ ఏ టు పర్మనెంట్ సార్, ఆర్ తో. ఆర్ తోనా, ఓకే, మెడికల్ కేటగిరీ, ఓకే. మీరు దేంట్లో చేస్తున్నారండి? ఆర్మీలోనండి. ఏ అంటే ఈవెన్ మనకు యూనిట్ ఉంటుంది, యూనిట్ ఉంటుంది కదా. ఆర్టీ ఆర్టీ ఆర్టిలరీ సార్. ఓకే రైట్. మీ ఏజ్ ఎంత ఉందండి? నా ఏజ్ ఇప్పుడు అంటే ప్రస్తుత ఏజ్ అయితే 34 సార్. 34 34 ఎలిజిబిలిటీ ఉంటుందండి. 34 ఎస్సీ ఎస్టీ బీసీ కులస్తులు మీరు అయి ఉన్నట్లయితే ఎక్స్ఆర్ఎస్మెన్స్కి 5 ఇయర్స్ ఉంటుందండి. మీరు 30+5 ఉంటే ఎలిజిబిలిటీ అండి. బట్ మీరు ఎస్సీ ఎస్టీ కులస్తు ఎస్సీ ఎస్టీ బీసీ కులస్తులు అయితే ఎలిజిబిలిటీ అండి. ఒకవేళ ఓసీ కులస్తులు అయితే ఎలిజిబిలిటీ లేదండి మీకు ఎస్ఐకి. రైట్. సో కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ ఎప్పుడుంది, జాబ్స్ ఎన్ని ఉన్నాయి? మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని 2019లో స్థానిక ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని 14,117 ఉద్యోగాలు ఎస్ఐ ఉద్యోగాలని కానిస్టేబుల్ ఉద్యోగాలని ఆర్థిక శాఖ ఒప్పందం చేసింది. అది ఇప్పుడు హోమ్ మినిస్టర్ దగ్గర ఉంది. ఏ రోజైనా ఈ మార్చి నుండి ఏప్రిల్ మధ్యలో ఏప్రిల్ ఫిఫ్టీన్త్ లోపు నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఏప్రిల్ లాస్ట్ వీక్ వరకు అయితే కన్ఫామ్గా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎస్ఐ ఉద్యోగానికి కానీ డిగ్రీ ఉద్యోగానికి కానీ ఎస్ఐ ఉద్యోగానికి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. కానిస్టేబుల్ ఉద్యోగానికి అయితేనేమో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ కులస్తులు అయితే డిగ్రీ ఫెయిల్ అయినా ఎలిజిబిలిటీనే ఉంటుంది. కానిస్టేబుల్ ఉద్యోగానికి అయితే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈసారి మహిళలకు 33%ని రిజర్వేషన్ కూడా కల్పించడం జరిగింది. ఇప్పుడు మన తెలంగాణ లోపల ఉత్తర తెలంగాణ లోపల కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, వరంగల్ ఈ జిల్లాల లోపల దాదాపుగా మా రామప్ప నుండి కోచింగ్ తీసుకున్న విద్యార్థులు ప్రతి పోలీస్ స్టేషన్లో 2 లేదా 3 ఉంటారు. ఒకవేళ మీరు ఎస్ఐ గురించి కానీ కానిస్టేబుల్ గురించి కానీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న మా స్టూడెంట్ని అడిగితే ఇంకా మీకు పూర్తి వివరాలను కూడా మీకు అందించడం జరుగుతుంది. రైట్. నిజామాబాద్ నుండి కాలర్ ఉన్నారు. హలో. హలో రాజు గారు. మేడం చెప్పండి, మీ డౌట్ అడగండి. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ అండి. నా డౌట్ ఏంటంటే సార్, మన డిగ్రీ వచ్చేసి డిస్టెన్స్ లో 1 ఇయర్ డిస్టెన్స్ లో క్లియర్ అయితే కనుక ఎస్ఐకి ఎలిజిబుల్ సార్. ఇంకోటి ఎస్ఐకి బీసీడీ వాళ్ళకి ఎప్పటి వరకు ఏజ్ లిమిట్? మీరు 1 సెట్టింగ్ చేశారా అండి, లేకపోతే 3 సంవత్సరాలు ఓపెన్ డిగ్రీలో చేశారా అండి? 1 ఇయర్. 1 ఇయర్ సార్. 1 ఇయర్ 1 సెట్టింగ్ ఎలిజిబిలిటీ లేదండి. 3 ఇయర్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందండి. రైట్. సో అలాగే గ్రూప్ 4 విఆర్ఓ జాబ్స్ కూడా ఈ స్థానిక ఎలక్షన్స్కి ముందు నోటిఫికేషన్ పడే అవకాశం ఏమైనా ఉందా? విఆర్ఓ నోటిఫికేషన్ కానీ గ్రూప్ 4 నోటిఫికేషన్ కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కంటే ముందు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందండి ప్రభుత్వము. అదేవిధంగా ఈ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 4 విఆర్ఓ పంచాయతీ సెక్రటరీ అనే ఉద్యోగాలని ఖచ్చితంగా ఈ 4-5 నెలల లోపు వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళు విడుదల చేయడానికి అవకాశం లేదు ప్రభుత్వం. కనుక దానికంటే ముందే మనకి ఎలక్షన్ల కంటే ముందే ఎలక్షన్లకు వెళ్ళే ప్రక్రియలో భాగంగా ఖచ్చితంగా ఈ 2-3 నెలల్లో రిలీజ్ చేస్తారండి. అయితే విఆర్ఓ ఉద్యోగానికి గతంలో కనుక తీసుకున్నట్లయితే 100 మార్కుల పేపర్ ఉండేది, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండేది. అయితే ఇప్పుడు కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషనే ఉంటుంది. కాకపోతే దీన్ని గ్రూప్ 3లో కలుపుతారా, విఆర్ఓ సపరేట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారా అనేది ప్రభుత్వం సందిగ్ధంగా ఉంది. అది టీఎస్పీఎస్సీ వాళ్ళు విడుదల చేసిన తర్వాత మాత్రమే విఆర్ఓ గురించి మాట్లాడుకోవచ్చు. గ్రూప్ 4 అయితే మాత్రం 150 మార్కులు అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, 150 మార్కులు జనరల్ అవేర్నెస్ పేపర్ ఉంటుంది. అదేవిధంగా ఈ విడుదల 2008 తర్వాత 2011 తర్వాత విఆర్ఓ నోటిఫికేషన్లో కొన్ని మౌలికమైనటువంటి మార్పులు రూరల్ డెవలప్మెంట్ కానీ అర్థమెటిక్ రీజనింగ్ కానీ ఏర్పాటు దాంతోపాటు ఎథిక్స్ అండ్ మోరల్ వాల్యూస్, అదేవిధంగా సబ్జెక్ట్లో ఎకానమీ అంటే రూరల్ డెవలప్మెంట్ ఎకానమీ అనే దాన్ని ఎక్కువ కేంద్రీకృతం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఎకానమీకి మా దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ శ్రీనాథ్ కానీ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ, తర్వాత దీంట్లో కీలక పాత్ర పోషించేది అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండి. ఇక రాష్ట్రంలోనే అంటే పోయినసారి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తీసుకురావడానికి కీలక పాత్ర పోషించినటువంటి అర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీ సంతోష్ గారు మా దగ్గరే ఉన్నారు. ఇంకొక 3 సంవత్సరాలు కూడా మా దగ్గరనే విద్యను చెప్పడం జరుగుతూ ఉంటుందండి. రైట్ అండి. కరీంనగర్ నుండి కాలర్ ఉన్నారు. హలో. హలో రాజు గారు. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే సార్, నా పేరు రాజు అండి. రాజు గారు చెప్పండి. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఎస్ఐ ప్రిపేర్ చేయాలా, బ్యాంక్ జాబ్స్ ప్రిపేర్ చేయాలన్న డైలమాలో ఉన్నాను. లైఫ్ నేది మీకు ఏది ఇంట్రెస్టెడ్ అనిపిస్తే, మీరు ఏది సక్సెస్ఫుల్ కావాలనుకుంటున్నారో,
మీరు ఏదైతే గోల్ను రీచ్ కావాలనుకుంటున్నారో ఒక్కటే దాని మీద ఎక్స్పర్ట్. అంటే ఒక విషయం ఏంటంటే రాజుగారు, ఎస్ఐలో కానీ ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, బ్యాంక్ ఎగ్జామ్లో కూడా ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. మీరు రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ జనరల్ అవేర్నెస్ని కనుక పెంచుకున్నట్లయితే మనం బంగారు పక్షి గురి పెడితే దాన్ని ఈకన్నా రాలుతుందండి. అంటే రెండింటికి పెడితే ఏదో ఒకటి దాక్తుంది అన్నట్టు. రైట్ అండి. కాలర్ ఉన్నారు, మిరియాల్ కూడా నుండి. హలో, హలో సాయి గారు. హలో చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. ఇప్పుడు మేము మా బాబుకు సరైన కోచింగ్ ఇచ్చేవాళ్ళు లేక మన ఆర్మీలో రెండిట్లో పోయిందండి. మాకు కరెక్ట్ సాయిగారు, మీకు బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద తెలంగాణ స్టేట్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రామప్ప ఇన్స్టిట్యూషన్. మీకు ఆర్మీ అబ్బాయి మీడు సెలక్షన్ కాలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఎస్కే యాదవ్ బుక్ అని ఒకటి ఉంటుంది, దాన్ని ప్రణాళికాబద్ధంగా కనుక ప్రిపరేషన్ అయినట్లయితే దాంట్లోకి వెళ్ళి 80% క్వశ్చన్స్ ఆర్మీలో అడుగుతారండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము 2006 నుండి ఆర్మీలో అదే బుక్ను మేము ప్లానింగ్ చేయించుకుంటూ బయట విషయాలను కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది. మీ అబ్బాయిని వెంటనే మా ఇన్స్టిట్యూట్కి పంపించండి, సక్సెస్ కాండి. డోంట్ వర్రీ, బి హ్యాపీ. రామప్ప అయ్యే, డోంట్ ఫియర్. రైట్ అండి. ములుగు నుండి కాలర్ ఉన్నారు. హలో సార్, చెప్పండి. వినయ్ గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో, హలో చెప్పండి. వినయ్ గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం ఇది సార్, నమస్కారం సార్. నమస్తేనండి సార్. ఈ 800 మీటర్స్ 100 మీటర్స్ కరెక్ట్ టైప్ లో కొట్టలేకపోతున్నాం. ఓకే, సో దానికి వచ్చిన రెండు మూడు చిట్కాలు చెప్తారా? తప్పకుండా తప్పకుండా, షూర్ అండి. అయితే 800 మీటర్ కానీ 100 మీటర్ అనేది కానీ మన యొక్క మానసిక దారుద్య పరీక్ష అంటారు దాన్ని. మన దగ్గర ఉన్నటువంటి శక్తిని సామర్థ్యాలతో పాటు మానసిక సామర్థ్యాన్ని పెంచుకునే ప్రక్రియలో ఇది ఒక భాగం అండి. రెండో విషయం ఏంటంటే శారీరకంగా మంచుకుంటే మాత్రమే కానిస్టేబుల్ కాగలుగుతారు, శారీరకంగా మంచుకుంటే మాత్రమే ఎస్ఐ కాగలుగుతారు. అయితే మీరు ఎగ్జామ్ కంటే 15 రోజుల ముందో 20 రోజుల ముందో రోజు గ్రౌండ్కి వెళ్ళడం వల్ల మీకు బాడీకి ఎక్కువ పెయిన్ రావడం వల్ల ఆ పెయిన్తో అది చేయలేకపోతారు. ఇంకొక విషయం ఏంటంటే 100 మీటర్ని మీరు ఏం చేస్తారంటే తీసుకున్న టేకప్ కానీ ఎండింగ్ అయ్యేటప్పుడు మీరు తీసుకున్నటువంటి జాగ్రత్తలు కానీ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. తీసుకున్నటప్పుడు వాళ్ళు విజిల్ ఇచ్చినప్పుడు తీసుకున్నటువంటిది ఆయన యొక్క గొంతును చూడాలి. ఎవరైతే మీకు విజిల్ ఇస్తున్నారో ఆ గొంతును చూస్తే గాలి శ్వాస తీసుకున్నప్పుడే మీరు మూమెంట్ స్టార్ట్ చేసుకోవాలి. రెండోది ఎండింగ్లో మీరు ఏం చేస్తారంటే లైన్ ఉన్నప్పుడు ఆ లైన్ చూసి స్లో అవుతారు, కానీ ఇక్కడ సెకండ్స్ ఆగాయండి. ఎందుకంటే 15 సెకండ్ల లోపే నువ్వు యొక్క 100 మీటర్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క లైన్ కనుక నువ్వు స్ట్రేట్గా అదే ఉన్నటువంటి స్పీడ్తో కనుక మూమెంట్ చేసినట్లయితే నీకు ఇక్కడ సెకండ్స్ తగ్గే అవకాశం ఉంటుంది, అప్పుడు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. రెండో విషయం 800 మీటర్ కూడా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దాదాపుగా ఈరోజు సబ్ ఇన్స్పెక్టర్ మిస్ అయ్యి ఇంట్లో ప్రైవేట్ జాబులు చేసుకున్నటువంటి విద్యార్థులందరికీ ముఖ్య గమనిక, అది తర్వాత తెలుసుకోగలుగుతారు. ఇన్సూరెన్స్ పవర్ పెంచుకోవాలి. తర్వాత ఎట్ ది సేమ్ టైం విద్యార్థులు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య జాగ్రత్త ఏంటంటే ఆ ఎప్పుడైతే 800 మీటర్ కంటే ముందు ఎక్కువగా జలుబు రాకుండా చూసుకోవాలి. రెండో విషయం ఏంటంటే సూర్యుడు ఉదయించే క్వైట్ ఆపోజిట్ డైరెక్షన్ లోపల మనకి 800 మీటర్ని స్టార్ట్ చేస్తారు. ఆ 800 మీటర్ స్టార్ట్ చేసినప్పుడు మీరు తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు ఏంటంటే మీరు కుడివైపున ఉరికేటప్పుడు లెఫ్ట్ సైడ్ హ్యాండ్తో ఉరికేటప్పుడు ఆ ఎప్పుడైతే లైన్స్ ఎప్పుడైతే దగ్గర ఉంటాయో ఆ దగ్గరను పట్టుకొని పోయినట్లయితే 10 సెకండ్స్ కలిసి వస్తాయండి. అంటే 170 సెకండ్లు అనేటప్పుడు క్వాలిఫై అయ్యే క్యాండిడేట్స్ 160లో రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. రెండో విషయం ఏంటంటే కానిస్టేబుల్ ఎగ్జామ్కి పోయే విద్యార్థులు కావచ్చు, ఎస్ఐకి పోయే విద్యార్థులు కావచ్చు, మార్నింగ్ 6 o'clock మిమ్మల్ని లోపలి తీసుకొని ఈవినింగ్ 6 o'clock పెట్టినప్పుడు కూడా మనకి ఇన్సూరెన్స్ పవర్తో పాటు మానసిక సామర్థ్య పరీక్షను కూడా పెంచుకోవాలి. మనం దాన్ని సాధించగలుగుతాము అనేటువంటి విల్ పవర్ని పెంచుకున్నట్లయితే మన బాడీలో ఉన్నటువంటి అన్ని కూడా యాక్టివేషన్లో ఉన్నట్లయితే సాధించగలుగుతామనేటువంటి పాజిటివ్ థింకింగ్తో ఉన్నట్లయితే అది 800 మీటర్స్ సక్సెస్ కాగలుగుతామండి. రైట్ అండి. గోదావరి కన్య నుండి కాలర్ ఉన్నారు. హలో, హలో మేడం చెప్పండి. బాబురావు గారు, మీ డౌట్ అడగండి. బాబురావు గారు చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ రామప్ప పేరు విని మాకు చాలా సంతోషంగా ఉందండి. మేము గోదావరి కన్య నుండి మాట్లాడుతున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ అదే మా అమ్మాయి వాళ్ళు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు సార్ ఇప్పుడు ప్రెసెంట్ గా. ఓకే, ఇంటర్మీడియట్ వాళ్ళకి అంటే విఆర్ఓ గానీ గ్రూప్ ఫోర్ కోచింగ్ సేవన మన దగ్గర ఉందా? తప్పకుండా అండి. సంవత్సరానికి 52 సోమవారాలు వస్తాయి, 52 బ్యాచ్లు రామప్పలో ఉంటాయి. ప్రతి సోమవారం రోజు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. విఆర్ఓ గ్రూప్ ఫోర్ ప్లస్ పంచాయతీ సెక్రటరీ మూడింటికి కలిపి ఒకటే కోచింగ్ ఉంటుందండి. ఎందుకంటే మూడింటికి కొంత తేడా ఉంటుంది, కానీ మూడింటికి ప్రిపరేషన్ చేయించి ఎగ్జామ్ రాస్తే ఏదో ఒకటి జాబ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందండి. బాబురావు గారు
రైట్. సో ఆర్మీలో ఆన్లైన్లో అప్లై, ఆర్మీ జాబ్స్ కోసం ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి? ఆర్మీలో ఆన్లైన్లో అంటే వాళ్ళు ఒక డేట్ కన్ఫర్మ్ చేస్తారండి. మే చెప్పండి సార్, మే 25th నుండి ఏప్రిల్ 5th వరకు ఆన్లైన్ స్టార్ట్ చేస్తానండి. అది ఆన్ చేయడం అంటే మీరు జీడీ వాళ్ళు జీడీగానే చేయాలి తప్ప నెట్ వాళ్ళ మీద భరోసాతో వదిలిపెట్టేళ్ళారంటే వాళ్ళు వేరే అప్లై చేశారంటే మీకు అడ్మిట్ కార్డ్ రాదండి, అలా ఉంటుంది. ఒక విషయం ఏంటంటే మారుతున్న కాలానుగుణంగా కంప్యూటర్ వ్యవస్థ మార్పులు అనేవి బాగా జరిగినాయండి. అయితే చాలామంది విద్యార్థులు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ మీద రాసి వాళ్ళ యొక్క విద్యార్హతలు రాసి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి నెట్ సెంటర్లో 30 రూపాయలు 50 రూపాయలు తీసుకొని అవి ఇచ్చేసి రేపు పొద్దుగాలు వచ్చి అడ్మిట్ కార్డు తీసుకుందామని వెళ్తారు. యాక్చువల్లీ వీళ్ళు రాసింది బాగానే రాస్తారు, ఆయనకు ఒక 500 నుండి 600 అడ్మిషన్ ఫామ్లు ఉంటాయి. తర్వాత ఆయన ఏది క్లిక్ చేయాలో తెలియక కొన్ని అవగాహన లోపంతో ఈయన ఒక క్వాలిఫికేషన్ ఉంటే దాంట్లో ఒకటి పెడతారు. దానివల్ల అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది 70% విద్యార్థులు లాస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే మీకు ఇంకో మంచి సజెషన్ ఇస్తున్నాం, ఐఎమ్ హియర్ డోంట్ ఫియర్ అనే ఒక కాన్సెప్ట్తో ఫ్రీగా మేము అప్లై చేయడానికి అవకాశం ఉంది. మీరు మా దగ్గర కోచింగ్ రాకపోయినా పర్లేదు, వెల్కమ్ టు రామప్ప, వెల్కమ్ టు వరంగల్, వెల్కమ్ టు కరీంనగర్, వెల్కమ్ టు గుంటూరు. మీరు మా సంస్థ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీకు మీకు సూపర్వైజర్స్ ఉంటారు. ఆ సూపర్వైజర్స్ని అడిగినట్లయితే దగ్గర కూర్చొని ఆర్మీ ఫామ్ని అప్లై చేయడం జరుగుతుంది. ఆర్మీ ఫామ్ని అప్లై చేసేటప్పుడు 30 రూపీస్ మాత్రం తీసుకొని రండి, ఎందుకంటే మీకు అక్కడ వేరే వాళ్ళు అయితే 60-70 రూపాయలు తీసుకుంటారు. కంప్యూటర్ మీకు ఫ్రీనే, కానీ ఆ 30 రూపీస్ అనేది ఛాలెంజ్ ఛార్జ్ ఉంటుందండి. ఆ ఛాలెంజ్ ఛార్జ్ అనేది 30 రూపీస్తో పాటు పాస్ ఫోటో సైజ్ ఫోటోలు ప్లస్ సర్టిఫికెట్లు తీసుకొని వచ్చినట్లయితే మేము 100% ఫ్రీగానే చేస్తామండి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో చిరంజీవి గారు. హలో చిరంజీవి గారు, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. సార్ గుడ్ ఈవినింగ్. సార్ మేము కరీంనగర్ నుంచి మాట్లాడుతా ఉన్నాం. చిరంజీవి గారు, కరీంనగర్ చెప్పండి. సార్ ఇది ఇంటర్మీడియట్ అయితే మరి గవర్నమెంట్ ఉద్యోగాలని మన రామప్ప జూనియర్ కళాశాల అని విన్నాం సార్. ఓకే, ఏ విధంగా ఫలితం అవుతుంది సార్ ఇంటర్మీడియట్? ఓకే రైట్, ఇంటర్మీడియట్ అనేది మొట్టమొదటిసారిగా ఇంటర్మీడియట్ కాలేజ్తో పాటు గవర్నమెంట్ జాబ్స్ అనే కాన్సెప్ట్ మనమే ఏర్పాటు చేయడం జరిగింది చిరంజీవి గారు. రెండో విషయం ఏంటంటే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా సెకండ్ ఇయర్లో మాకు అడ్మిషన్లు కూడా మా దగ్గర ఉన్నాయండి. సెకండ్ ఇయర్ అడ్మిషన్లు ఎంపీసీ గ్రూపు, సిఈసీ గ్రూప్కు ఉన్నాయి. ఫస్ట్ ఇయర్కి అయితేనేమో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ గ్రూపులు ఉన్నాయి. బాలబాలికలకు ప్రత్యేకమైనటువంటి హాస్టల్ వసతి కలదు. రెండో విషయం ఏంటంటే మీ కోచింగ్ సెంటర్తో పాటు మీకు జూనియర్ కాలేజీలో అకాడమిక్ ఇయర్తో పాటు రోజు మార్నింగ్ 6-8 గ్రౌండ్ ఉంటుంది, 8-9 బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, 9:00 నుంచి ఈవినింగ్ 5:00 వరకు జూనియర్ కాలేజ్ ఉంటుంది, ఈవినింగ్ 5-6 మన గ్రౌండ్ ఉంటుంది, తర్వాత 6-7 కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది, 7-8, 8-9 మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి క్లాసెస్ ఉండడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే ప్రిపేర్ మీరు జాయిన్ అయితే సెకండ్ ఇయర్ వచ్చేలోపే మీకు ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆర్మీ ఉద్యోగాలు కావచ్చు, పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఆర్ఆర్బీ, ఆర్ఆర్సి ఉద్యోగాలు కావచ్చు, గ్రూప్ డి ఉద్యోగాలు కావచ్చు. వీటికి అప్లై మేమే చేపిస్తామంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత మేమే అప్లై చేపిస్తాం, మేమే జాబ్స్ కొట్టడానికి ప్లాన్ చేసేస్తాం. రైట్, సో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మీ అకాడమీలో? అకాడమీలో ఫీ స్ట్రక్చర్ అంటే ఒక విధంగా ఉంటుంది మేడం. యాక్చువల్ ఏంటంటే జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి దానికైతే ఒక పర్టికులర్గా ఏర్పాటు చేశాము. ఇలాంటి విషయాలన్నీ మనము ఇన్స్టిట్యూట్లోనే మాట్లాడుకుందాము. అయితే ఫీజు విషయాలు కూడా పేద విద్యార్థులను చూసి, పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని, పేద విద్యార్థులను ఉద్దేశించి వాళ్ళకి ఎవరైనా రెఫరెన్స్ చేసినట్లయితే, మా పాత స్టూడెంట్స్ కనుక రెఫరెన్స్ చేసినట్లయితే కొంత ఫీజులో రాయితీ కల్పించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా విద్య అనేది డబ్బు ఒకటే పాయింట్గా కాకుండా మా కోచింగ్ సెంటర్ కానీ మా జూనియర్ కాలేజ్ కానీ మా యొక్క రామప్ప విద్యా సంస్థలు ఇంత సక్సెస్ఫుల్ కావడానికి గల కారణం ఏంటంటే విద్యార్థుల నుండి అంటే తీసుకున్నటువంటి ఫీజు నాణ్యమైన విద్యతో ఎంతైతే సంబంధం ఉంటుందో ఆ ఫీజుతో తీసుకుంటున్నాం కాబట్టి ఈరోజు మేము సక్సెస్ రేట్ని ఎక్కువగా ఉండడం జరుగుతుంది మేడం. రైట్ అండి, కాలర్ ఉన్నారు కరీంనగర్ నుండి. హలో, హలో సాగర్ గారు. అవునండి, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. ఎస్ఐ కానిస్టేబుల్ ఏప్రిల్ 15 లోపు పడే అవకాశం ఉందండి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా. ఆర్థిక శాఖ ఒప్పందం అయిపోయింది కాబట్టి 14,117 ఉద్యోగాలు వారు ఎప్పుడు రిలీజ్ చేసేది కూడా తెలియదు. కాకపోతే ఏప్రిల్ 15 లోపు అనేది మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. రైట్, సో మీరు స్టూడెంట్స్ని ఎలా తీసుకుంటారు? స్టూడెంట్స్ని ఎలా తీసుకుంటారు? వాళ్ళ యొక్క ఫస్ట్ అయితే మేము స్టూడెంట్ మా దాంట్లో కోచింగ్ రావాలనుకుంటే ఫస్ట్ క్వాలిఫికేషన్, వాళ్ళ ఏజ్, తర్వాత వాళ్ళ యొక్క ఇక్కడ మీరు హైట్, కానిస్టేబుల్ వాళ్ళకు ఎస్ఐ వాళ్ళకి అయితేనేమో హైట్, గ్రూప్ 2 విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ, గ్రూప్ 1 యూపీఎస్సీ అలాంటి వాళ్ళకైతేనేమో క్వాలిఫికేషను,
తర్వాత వాళ్ళకైతే ముందు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. మా ఇన్స్టిట్యూషన్కి రాష్ట్రంలో ఉన్న మిగతా ఇన్స్టిట్యూషన్స్కి తేడా ఏంటంటే మా ఇన్స్టిట్యూషన్లో చదువుతో పాటు క్రమశిక్షణ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. మాకు ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపరేషన్ అవుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో మహిళలకైతే భద్రత పరంగా సొంత హాస్టల్ బిల్డింగ్ ఉంది. అదేవిధంగా ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తట్టుకొని వాళ్ళు రెగ్యులర్గా గ్రౌండ్కి వస్తున్నారా, రెగ్యులర్గా క్లాసెస్కి వస్తున్నారా, మీరు ఇలా వస్తానంటేనే మీ అడ్మిషన్ తీసుకుంటాము అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్స్ని ఫస్ట్ మోటివేషన్ క్లాసెస్, వాళ్ళకి ఫిజికల్ డెవలప్మెంట్ క్లాసెస్, తర్వాత ఎథిక్స్ అండ్ మోరల్ వాల్యూస్ ఎలా ఉంటాయి అనేటువంటి విషయం పైన పూర్తి పరిజ్ఞానాన్ని తీసుకొని ఆ తర్వాత వాళ్ళకి మనము కోచింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. అయితే ఎట్ ది సేమ్ టైం రామప్ప కోచింగ్ సెంటర్లో ఇప్పటి వరకు తీసుకొని కోచింగ్ తీసుకొని జాబులు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రెఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళే ఇస్తూ ఉంటారు. ఈ దీంతో మీకు మేము చెప్పదలుచుకుంది ఒకటి ఉంది, ఎవరైతే మా దగ్గర జాబ్ సంపాదించిందో వాళ్ళు ఒకరు ఇంకో 10 మందికి మా జూనియర్ కాలేజీలో కావచ్చు, మా కోచింగ్ సెంటర్లో కావచ్చు, ఎవరైనా జాయిన్ చేయడానికి ఇంకేమైనా కన్సర్న్స్ కావాలనుకుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించడానికి కోరుచున్నామండి. రైట్. సో మొత్తానికైతే రామప్ప విద్యా సంస్థలో మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, మంచి ట్రైనింగ్ ఉంటుంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ వి6 న్యూస్.